శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలలో భాగంగా చివరి రోజు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. యాగశాల యందు శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణార్థం జపాలు జరపబడ్డాయి. తదుపరి నిత్యహోమ బలిహరణలను చేసి రుద్రహోమాన్ని జయాది హోమాన్ని జరిపించారు. అదేవిధంగా అమ్మవారి ఆలయ యాగశాలలో చండీ హోమం నిర్వహించారు. యాగ పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృందం కార్యక్రమాలు నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు తదితర ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పూర్ణాహుతి తర్వాత వసంతోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానాచార్యులు వసంతాన్ని సమంత్రకంగా భక్తులపై సంప్రోక్షించారు. వసంతోత్సవం తర్వాత చండీశ్వర స్వామివారికి ఆలయ పుష్కరిణి వద్ద అవభృతం, తరువాత త్రిశూల స్నానం కార్యక్రమాలు నిర్వహించారు. వసంతోత్సవం ముగిసిన వెంటనే చండీశ్వర స్వామివారిని ఆలయ నాలుగు మాడవీధుల గుండా పుష్కరిణి వద్ద పల్లకిలో తోడుకుని వచ్చారు. ఈ సందర్భంగా వేద పారాయణలతో బాజా భజంత్రిలతో మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు నిర్వహించారు. తరువాత పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద చండీశ్వర స్వామికి అవభృతం నిర్వహించారు. ఈ అవభృతంలో రుద్రాధ్యాయ మంత్రాలతో చండీశ్వర స్వామివారికి శుద్ధజలం, పంచామృతాలు, భస్మోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, సుగంధోదకం, బిల్వోదకం, పుష్పోదకం, నారికేళదోదకం తదితర వాటితో స్వపనస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంలోనే స్వామివారికి శుద్ధజలంతో, వెండిపళ్లెంతో శాసక ధారాభిషేకం నిర్వహించి తరువాత ఈ అభిషేక తీర్థాన్ని అర్చక స్వాములు భక్తులపై సంప్రోక్షించారు. సత్యం